హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనం వచ్చేసి కోడిగుడ్ల పొడికూర తయారు చేద్దామండి. కొంతమంది కోడిగుడ్ల బుర్జు అంటారు, ఇంకా కొన్ని పేర్లు అంటారండి. మేమైతే కోడిగుడ్ల పొడికూర అంటాం. అందుకు వచ్చేసి ఫస్ట్ ఇలా బాలె పెట్టుకొని, స్టవ్ నుంచి బాలె పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకుందామండి. కొద్ది వేడెక్కనిద్దాం. అది వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, అవే అండి పోపు దినుసులు వేసిన తర్వాత కొద్దిగా చిటపడిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని హైలో పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు అండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగుగా కట్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా కట్ చేసుకుని ఉల్లిగడ్డలు, నేను మూడు ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను. లావలో ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను మూడు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే టమాటాలు కూడా రెండు సన్న టమాటాలు తీసుకున్నానండి. అన్నీ వేసి కలిపేద్దాము. ఈ విధంగా వేసిన తర్వాత రెండు కలిపేద్దామండి. నేను కరేపాకు ఎందుకు అంటే, చాలామంది ఈ కరేపాకు ఎందుకు తిరుమలలో వేయలేవు అని అడుగుతారండి. ఎందుకో నాకు నచ్చదో, అవి బొట్టిగా అయిపోతాయి కదా. ఇట్లా వీటిలో వేస్తే పచ్చిగా ఉంటుంది, కరేపాకు ఆ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుందండి కర్రీకి మొత్తము. అందుకని కరేపాకు అనేది పైన వేస్తాను ఎప్పుడు, తిరుమలలో ఆయిల్లో వేయనండి నేను ఎప్పుడు. ఈ విధంగా వేస్తాను. పప్పుకు తప్ప అన్నిటికీ ఇట్లా వేస్తాను. పప్పుకు ఒకటి నేను ఆయిల్లో వేస్తాను. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేద్దాం. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి మొత్తం బాగా కలిపేద్దామండి. ఈ విధంగా పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి, అందుకే ఫస్ట్ వేయాలి. ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయండి. ఈ విధంగా మొత్తం పొడుగుగా కట్ చేసుకుని ఆనియన్స్ బాగుంటాయి. కొంతమంది చిన్నగా కట్ చేసుకుంటారు, కొంతమంది ఈ విధంగా కట్ చేసుకుంటారు. మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి, మాకు ఈ విధంగా నచ్చుతుంది. ఈ విధంగా వేసి మూత ఉంచి కొద్దిసేపు మగలిద్దాము. ఈ విధంగా మూత ఉంచి ఫ్లేమ్ వచ్చేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని మగ్గిద్దాము. దాన్ని మగ్గిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మధ్యలో మూత తీసి కొద్దిగా చూసుకుంటున్నాను, లేదంటే అడుగును మాడిపోతుందిగా. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ మీడియంలో పెడదాము. మీడియంలో పెట్టి ఇంకా కాసేపు ఎత్తకనిద్దాం. చూడండి ఇంకా కొద్దిగా గట్టిగా ఉన్నాయి, ఇలా అంటే విరిగిపోవాలి అప్పుడు మనకు మెత్తగైనట్లు. మీడియంలో పెట్టి ఫ్లేమ్ కొద్దిసేపు ముంచుదాం. అలాగే చూద్దామండి ఇప్పుడు. ఒకసారి అలా కలుపుకున్నాము చూడండి, చూద్దామండి అయిపోయేమో. ఇది అయిందండి. ఈ స్టేజ్లో వచ్చేసి మనం అయిందండి, ఇంకా కొద్దిగా జస్ట్ అలా అంటే సరిపోతుందండి ఈ స్టేజ్. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా కొద్దిగా అండి. నేను ఎప్పుడు ఇట్లే వేస్తాను. ఈ విధంగా కరివేపాకు కొద్దిగా ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. మొత్తం కలిపేద్దాం మరి ఇంకోసారి. జస్ట్ అలా కొద్దిసేపు అలా మకలిద్దామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ఇది వచ్చేసి చపాతీలకి, రైస్లేకి, రొట్టె పుల్కాలకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూద్దామండి ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదా ఉంచుకుందామండి. పోయింటుంది చూడండి, అప్పుడే కనిపిస్తుంది మనకి, తెలుస్తుంది అప్పుడే కలరు. చూడండి కొద్దిగా రెడీ అయింది కదా. ఈ స్టైల్లో వచ్చేసి మనము కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి అంటే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకున్నాము. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాము. జస్ట్ అలా కొద్దిగా అంతా మొత్తం కలిసేటట్లు కలిపి పూర్తిగా మెత్తగా కానివద్దండి, ఆనియన్స్ బాగుండదు. ఎందుకంటే మనం ఇంకా ఎగ్స్ వేయాలి కాబట్టి పూర్తి మెత్తగా అయితే మేము ఎగ్స్ వేసేలోపు ఇంకా మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా సరిపోతుంది, నేను చూపిస్తున్నాను వీడియోలో ఈ విధంగా అయితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్స్ తీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని, సారీ సిమ్లో పెట్టుకొని ఎగ్స్ అండి ఈ విధంగా కలపద్దండి. ఫస్టే ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ ఒకే చోట వేయద్దండి, ఒక్కొక్కటి ఒక్కో సైడ్ వేయండి. ఇందులో చాలా రెసిపీస్ ఉన్నాయండి, కొంతమంది వాటర్ రైస్ కూడా చేస్తారు. చూపిస్తాండి ఇంకోసారి ఎప్పుడన్నా చేసినప్పుడు, కానీ ఇట్లే బాగుంటుందండి. నేను 5 ఎగ్స్ తీసుకున్నానండి.
వేసిన తర్వాత వెంటనే కలపద్దండి, కొద్దిగా సిమ్లోనే పెట్టండి, మూత ఉంచి జస్ట్ అలా కొద్దిగా 1 మినిట్ ఉడికి అట్లే చూద్దాము. 1 మినిట్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ సిమ్లోనే పెట్టద్దండి, హైలో పెట్టండి, హైలో పెట్టద్దండి, సారీ సిమ్లో పెట్టండి. ఆ విధంగానే ఇప్పుడు వచ్చేసి తిప్పేద్దామండి ఈ విధంగా తిప్పేసేయండి. ఈ విధంగా తిప్పేసి మళ్ళీ జస్ట్ అలా కొద్దిసేపు అలాగే ఉంచుదాము, మూత ఉంచుదాము, మళ్ళీ జస్ట్ ఒక 1 మినిట్ అలాగే పెడదాము. ఇంకో 1 మినిట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి ఇలా తిప్పుకుందాము, ఇంకో సైడ్కి ఈ విధంగా ట్రన్ చేస్తాం. ఏం కాదండి, మాడిపోయిందని మీరేం ఫీల్ అవ్వద్దు, ఆ విధంగా ఉంటుంది, మొత్తం కలిపేసి సరిపోతుంది. అది చూడండి కలిపింది కాబట్టి ఇప్పుడు ఇట్లా స్పూన్ అనేది రివర్స్ చేసి ఈ విధంగానండి, రివర్స్ చేసి స్పూన్ ఈ విధంగానండి, ఈ విధంగా మొత్తం ఎక్కడ అంటుకోదండి బాలకి. ఈ విధంగా ఇలా ఉంటలుంటలు ఉంటేనే బాగుంటుందండి, కొద్దిగా అంతా పొడి పొడి చేస్తారు కదా, కొద్దిగా ఇట్లా ఉంటలుంటలు ఉంటేనే బాగుంటుంది. అయిపోయింది, ఇంట్లో వాటర్ ఏం కనిపించడం లేదు చూడండి, ఇంకా వాటర్ అంటే ఇంకా కొద్దిసేపు ఉంచాలి ఆ విధంగానే. ఇప్పుడు వాటర్ ఏం లేదు చూడండి, కనిపిస్తుందా మీకు, చూడండి అంతా అయిపోయింది, అంతే అండి పొడిగుడ్లు పొడి కూర రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇప్పుడు వచ్చేసి మనము సిమ్లో పెట్టేసి, కొత్తిమీర ఉంటుంది కదా ఈ విధంగా చల్లుకొని, నిమ్మకాయ ఉంటే మీ దగ్గర పిండుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, నిమ్మకాయ ఉంటే పిండుకోండి, లేదంటే అవసరం లేదు. అలా వేసి మొత్తం కలుపుదాము, ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. అయిపోయిందండి, ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత ఉంచి జస్ట్ అలా ఒక 1 మినిట్ అలా ఉంచుదామండి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ అది పట్టుకుంటాయి కర్రీకి వచ్చేసి. ఇంతే అండి, వేడివేడిగా కోడిగుడ్లు పొడుకుని రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి మీరు కూడా, చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటామండి, అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.